హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆన్లైన్ లో అప్లికేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం సో డిగ్రీ డిస్టెన్స్ సంబంధించి అలాగే పీజీ డిస్టెన్స్ సంబంధించి సేమ్ అయితే మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి అలాగే ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో మన క్రోమ్లోకి లోకి వచ్చిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ అని మీరు అయితే టైప్ చేయాలి అలా టైప్ చేసిన తర్వాత విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్ర యూనివర్సిటీ అని ఫస్ట్ అయితే వచ్చింది కదా దాని మీద మీరు అయితే క్లిప్ చేయాలి సో ఇలా కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ అయితే బ్లింక్ అవుతుంది నోటిఫికేషన్ ఎలిజిబుల్ క్రిటేరియా అనేసి ఇక్కడైతే బ్లింక్ అవుతుంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అడ్మిషన్ అని ఉంది కదా వాటి మీద మీరు అయితే క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత మనకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి అఫీసీల్ వెబ్సైట్ కి అయితే తీసుకెళ్తుంది సో ఇక్కడ చూసుకోవచ్చు లెర్నర్ ఎన్రోల్మెంట్ అలాగే రీ ప్రింట్ రిసిప్షన్ ఇక్కడైతే రెండు ఆప్షన్స్ అయితే లింక్ అవుతున్నాయి మీరు ఒకసారి చూసుకోవచ్చు లెన్నర్ ఎన్రోల్మెంట్ అని ఉంది కదా వాటి మీద మీరైతే క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మీరు ఒకసారి చూసుకోవచ్చు సో మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసే ముందు మనం అయితే కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలన్నమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీరు ఒకసారి చూసుకోవచ్చు హెల్ప్ డాక్యుమెంట్స్ ఫర్ ఎన్రోల్మెంట్ అలాగే అడ్మిషన్ ఎలిజిబిలిటీ అలాగే ఫీజ్ పర్టికులర్స్ అలాగే ట్రాన్సాక్షన్ హిస్టరీ అలాగే యూజీ ప్రాక్టికల్ సెంటర్స్ అలాగే యూజీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవన్నీ ఒకసారి క్లిక్ చేసి మీరైతే చదివేసుకోండి ఆ చదువుకున్న తర్వాత మీరైతే అప్లికేషన్ ఫిల్ అప్ చేయండి లేకపోతే మీరైతే తప్పులు చేసే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఒకసారి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే ఎలాంటి ఎడిట్ చేసుకున్న ఆప్షన్ అయితే వీలైతే ఇవ్వలేదు సో మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఫిల్అప్ చేయండి సో ఫస్ట్ మనం హెల్ప్ డాక్యుమెంట్స్ ఫర్ ఎన్రోల్మెంట్ కనిపిస్తుంది కదా వాటి మీద మనం అయితే క్లిక్ చేద్దాం సో అలా క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారనమాట మనకు డాక్యుమెంట్స్ సంబంధించి వీళ్ళనేది ఏంటంటే మీరు ఒరిజినల్ కాపీస్ మీరు స్కాన్ చేసి మీరు అయితే అప్లోడ్ చేయండి అలాగే ఫోటోషాప్ చేసింది కానీ మీరు మేమైతే రిజెక్ట్ వీలైతే క్లియర్గా అయితే ఇక్కడ అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు అయితే తెచ్చుకోండి అలాగే అది కూడా స్కాన్ చేసి మాత్రం మీరు అయితే అప్లోడ్ చేయండి సో ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వీళ్ళైతే ఇచ్చారో మీరు అయితే ఒకసారి చదివేసుకోండి సో మీకు సంబంధించి ఏ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలో ఇక్కడైతే క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ మనకు ఎస్ఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి దాని తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అలాగే వీటికి సంబంధించి డిప్లొమా అలాగే ఐటీ సంబంధించి మీరు చేసుకున్న సరే వాటి సర్టిఫికేట్ కూడా మీకు అయితే ఉండాలి అలాగే మీరు పీజీ చేయాలనుకుంటే డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి మీకు ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ లేదా పాన్ లేదా ఓటర్ ఐడి లేదా పాస్పోర్ట్ అయితే ఉండాలి అలాగే సోషల్ స్టేటస్ రిజర్వేషన్ కేటగిరీ అంటే మీకు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఎన్సిసి అలాగే ఎన్ఎస్ఎస్ స్పోర్ట్స్ సంబంధించి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ మిలిటరీ కానీ నేవీ కానీ వీటి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే ఇవి స్పెషల్ కేటగిరీకుండా మీకు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్ మీకు ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయి ఉంటే మీ యొక్క ఎంప్లాయ్ ఐడి కూడా ఉండాలి అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీ యొక్క టెన్త్ మార్క్ లిస్ట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేయాలి ఆ ఫోటో కూడా మాక్సిమం సైజ్ వచ్చేసి ట్వంటీ కేబి అయితే ఉండాలి సో వీలైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తారు ఎగ్జామినేషన్ ఓఎంఆర్ షీట్ లో మీ ఏ అయితే ఫోటో అప్లోడ్ చేసారో అదే ఫోటో వస్తుంది కాబట్టి ఫోటో కూడా క్లియర్ గా ఉండేటట్టు చూసుకోండి అది కూడా మాక్సిమం ట్వంటీ కేబీలో ఉండేటట్టు చూసుకోండి సిగ్నేచర్ కూడా మీకు మ్యాక్సిమం ట్వంటీ కేబీ లోపు అయితే ఉండాలి అది కూడా స్టూడెంట్ ఓన్ సిగ్నేచర్ అయి అయి ఉండాలన్నమాట సో ఈ విధంగా వీళ్ళైతే ఇక్కడ అయితే మెన్షన్ చేస్తారు అలాగే మీకు లెర్నర్ నేమ్ అంటే మీరు అప్లికెంట్ నేమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్కి ఏ విధంగా ఉందో సేమ్ ఆ విధంగానే తప్పు లేకుండా ఎంటర్ చేయాలి అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ కూడా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఏ విధంగా ఉందో సో ఆ విధంగానే మీరైతే కేర్ఫుల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మీకు పేరెంట్ ఫాదర్ కానీ గార్డెన్ నేమ్ కానీ ఎవరున్నా సరే మీకు టెన్త్ క్లాస్లో మార్క్ లిస్టులు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఇక్కడైతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ లేదా గవర్నమెంట్ ద్వారా ఇష్యూ చేసిన ఏదైనా ప్రూఫ్ అయితే మీకు సరిపోతుంది అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ అలాగే మెయిల్ ఐడి కంపల్సరీగా అయితే ఉండాలి మీకు అది కూడా మెయిల్ ఐడి కూడా యాక్టివ్లో ఉండాలి మొబైల్ నెంబర్ కూడా యాక్టివ్లో ఉండాలి సో ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వీలైతే ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి క్లియర్ గా చదువుకుని అప్పుడైతే ఆన్లైన్ అప్లై మీరు అయితే చేసుకోండి వీటికి సంబంధించి పీజీకి సంబంధించి అలాగే డిగ్రీకి సంబంధించి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలో కూడా ఇక్కడైతే వీరైతే ఇవ్వడం జరిగింది ఒకసారి మనం అయితే చూద్దాం సో మీకు బిఏ బీకామ్ సంబంధించి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు అయితే ఉన్నాయి వీటి సో వీటికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఏంటి ఉండాలంటే ఇంటర్మీడియట్ ఉండాలి అది కూడా ఓపెన్ ఇంటర్మీడియట్ చదివినా పర్లేదు మీరైతే బీఏ బీకామ్ సంబంధించి మీరైతే అప్లై చేసుకోవచ్చు మీకు బీఏ బీకామ్ ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు మీడియం రెండు కూడా ఉందన్నమాట అలాగే మీకు బీఎస్సీ ఎంపీసీ అలాగే ఎంపీ కంప్యూటర్ సో వీడికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంది ఒకసారి మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు సో వీడికి సంబంధించి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ స్టడీస్ కంప్యూటర్ అంటే వీడికి సంబంధించి కోర్సులే మీరు లో అయితే చేసి ఉండాలి లేదా డిప్లొమా త్రీ ఇయర్స్ అయితే వీడికి సంబంధించి కోర్సులు మాత్రమే మీరు చేసి ఉండాలి అప్పుడే మీకు ఈ బీఎస్సీ కంప్యూటర్ కానీ వీడికి సంబంధించి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు సో మన పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకి సంబంధించి మీరు అయితే చూసుకోవచ్చు ఎంఏ ఇంగ్లీష్కి వచ్చేసి ఎనీ డిగ్రీ ఉన్న పర్లేదు అలాగే ఎంఏ హిందీకి వచ్చేసి మనకు బీఏ బీకెం బీఎస్సీ విత్ మనకు ఒక సబ్జెక్ట్ హిందీ అయితే ఉండాలి అలాగే ఎంఏ తెలుగు వచ్చేసి బిఏ బీకామ్ బీఎస్సీ బిఏలో స్పెషల్ బీఎస్సీలో మీకు ఏదైనా తెలుగు సబ్జెక్ట్ అయితే ఉండాలి అలాగే సో మనకు బి బిఎంఏ ఎకనామిక్స్లో బిఏలో మనకు ఎకనామిక్స్ సబ్జెక్ట్ అయితే ఒకటైతే ఉండాలన్నమాట అలాగే సో మీకు ఎంఏ హిస్టరీలో బిఏలో మీకు హిస్టరీ సబ్జెక్ట్ అయితే ఉండాలి ఒకసారి మీరు ఇవన్నీ చదివేసుకున్న తర్వాత మీరు అయితే ఆన్లైన్లో ఫిల్ చేసుకోండి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ లింక్ ఓపెన్ వచ్చేసి మనకు ఐదో తారీఖు నుంచి అయితే ఓపెన్ అయింది వీటికి మనకు ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై రెండు వరకు అయితే ఇవ్వడం జరిగింది అలాగే మీరు ఏదైనా లేట్గా మీరు ఫీజు పే చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా పెనాల్టీ ఉంటుంది అనమాట ఆయనకు వచ్చేసి మనం ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై రెండు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మీకు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటేరియా ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫీజు పర్టికులర్స్ ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫీజు పర్టిక్యులర్స్ దగ్గర మీ యొక్క కోర్సుకు సంబంధించి ఎంత ఫీజు అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఎంబీఏ హెచ్ఆర్ఎం ఫైనాన్షియల్ మార్కెట్కి సంబంధించి పదకొండు వేల ఐదు రూపాయలు అలాగే ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి పదహారు వేల ఐదు వందలు అలాగే ఎంసీఏ పదిహేను వేలు ఫీజు అయితే ట్యూషన్ ఫీజు ఉంటుంది అది కూడా పియర్ సెమిస్టర్కి వన్ సెమిస్టర్కి మాత్రమే ఈ పీ ఈ ట్యూషన్ ఫీజు అయితే ఈ విధంగా ఉంటుంది సో వీడికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఎనిమిది వందలు ఉంటుంది అది కూడా పిఆర్ సెమిస్ట్రీకి అలాగే సప్లిమెంటరీ ఫీజు వచ్చేసి మూడు వందలు ఉంటుంది అది కూడా పిఆర్ పేపర్కి మూడు అయితే ఉంటుంది అలాగే మనం బిఏకి సంబంధించి చూసుకున్నట్లయితే మూడు వేల రెండు వందలు అలాగే బీకామ్ సంబంధించి మూడు వేల ఎనిమిది వందలు అలాగే అలాగే బీఎస్సీ సంబంధించి ఆరు వేల నాలుగు వందలు అలాగే ఎంహెచ్ఆర్ఎం సంబంధించి పదకొండు పదకొండు వేలు ఉంటుంది అలాగే ఎంఏ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ సంబంధించి అలాగే ఎంకామ్ సంబంధించి అలాగే ఎంఏ ఇంగ్లీష్ సంబంధించి అలాగే ఎంఏ హిందీకి సంబంధించి అలాగే ఎంఏ తెలుగు సంబంధించి అలాగే ఎంఏ ఎకనామిక్స్ సంబంధించి అలాగే ఎంఏ హిస్టరీ సంబంధించి అలాగే ఎంఏ పొలిటికల్ సైన్స్ సంబంధించి అలాగే అలాగే ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అలాగే ఎంఏ సోషలజీకి సంబంధించి అలాగే ఎంఏ ఫిలాసఫీ సంబంధించి ఈ విధంగా ఫీజ్ పేమెంట్ కూడా వీలైతే ఈ విధంగా ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి చదివేసుకోండి సో ఇప్పుడు అప్లికేషన్ ఫార్మ్ ఏ విధంగా ఫిల్ చేయాలో మనం అయితే చూద్దాం ఇక్కడ లెర్నింగ్ ఎన్రోల్మెంట్ అని ఉంది కదా వాటి మీద మీరు అయితే క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఆల్రెడీ ఇక్కడ అయితే వచ్చేస్తుంది అనమాట మీకైతే ఒకలా వచ్చింది ఇంకో వేరే వాళ్ళకైతే ఇంకోలా వస్తుంది అనమాట అలాగే అడ్మిషన్ నెంబర్ అయితే మారుతూ ఉంటుంది సో ఇదైతే ఇంకా ఏం మా అలా పెట్టేయండి దాని తర్వాత ఇక్కడ అడ్మిషన్ ఫర్ దగ్గర అకాడమీ ఇయర్ అని అక్కడ అయితే ఉంటుంది మీరు దానికి ఇంకేం కదిలించకండి అలా పెట్టేయండి సో దాని తర్వాత మీరు అడ్మిషన్ ఇంటూ ఇంకా మీరు పీజీకి అప్లై చేస్తున్నారా లేకపోతే డిప్లొమాకి అప్లై చేస్తున్నారా లేదా యూజీకి అప్లై చేస్తున్నారా అని అడుగుతుంది సో మీకు సంబంధించి మీరు ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి మీరు పీజీకి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ పీజీకి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి అయితే ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట దాన్ని బట్టి మీరైతే చూస్ చేసుకోవచ్చు మీకు సంబంధించి అలాగే నేను ఇక్కడ యూజీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ బీఎస్సీ బీఏ బీకామ్ అని మూడు అయితే కనిపిస్తాయి అన్నమాట సో మీరు బీఏ చేద్దామనుకుంటున్నారా లేదా బీఎస్సీ చేద్దామనుకుంటున్నారా లేదా బీకామ్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి సో నేనైతే బీఎస్ఈ సెలెక్ట్ చేసుకున్నాను సో బీఎస్సీ సంబంధించి గ్రూప్స్ అయితే ఇక్కడైతే చూపిస్తుంది అనమాట మీకు సంబంధించి ఏ గ్రూపులు కావాలో అక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేనైతే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే సెలెక్ట్ చేశాను సో ఇక్కడ మీరు బీఏస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ స్పెషలైజేషన్ అలాగే మీడియం ఇదని అడుగుతుంది నేను బీఎస్సీ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడైతే ఏమడగట్లేదు బీఎస్సీ అయితే ఓన్లీ మనకి ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది తెలుగు మీడియం అయితే ఉండదు అనమాట సో మీకు సెకండ్ లాంగ్వేజ్ ఏంటి కావాలని అడుగుతుంది నేనైతే ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసాను అలాగే సో మీకు సంబంధించి ఎవరైనా సరే ఏఈలో స్టాప్ ఉన్నారా అని అడుగుతుంది ఎస్ అంటే ఇక్కడ వాళ్ళ యొక్క ఐడి ఎంటర్ చేయాలి అలాగే సర్వీస్ ఫ్రమ్ టు సర్వీస్ టు మీకు అంటే సర్వీస్ వాళ్ళు ఎప్పుడు జాయినింగ్ అయ్యారు ఎప్పుడు వరకు వాళ్ళు చేశారు అనేది ఇక్కడైతే ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట మీకు సంబంధించి ఏఈలో మీకు సంబంధించి ఎవరైనా స్టాప్ లేకపోతే నో అని క్లిక్ చేయండి ఇవన్నీ ఎంటర్ చేయని అవసరం లేదు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడైతే ఎంటర్ చేయాలి సో ఆ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ స్టడీ సెంటర్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు ఏ కాలేజ్కి మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ కాలేజ్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి సో మీ కాలేజీ లిస్ట్ అంతా అక్కడైతే వస్తుంది అనమాట సో మీకు సంబంధించి ఏ కాలేజ్కి మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ కాలేజ్ ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గరైతే మనం అయితే రావాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం కేర్ఫుల్ గా మనం అయితే అన్ని ఫిల్ అప్ చేయాలి సో మనకు ఎస్ఎస్సి మార్క్ కి ఏ విధంగా అయితే నేమ్స్ అయితే ఉందో ఆ విధంగా ఇక్కడైతే ఎంటర్ చేయాలి సో ఆ ఎస్ఎస్సీ మార్క్ లిస్ట్ లో ఏ విధంగా అయితే మీ నేమ్ ఉందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి అలాగే ఇక్కడ మీ గార్డెన్ అంటే మీ నాన్నగారు కానీ అంటే మీ ఎస్ఎస్లోని గార్డెన్ నేమ్ ఎవరిది ఉందో వాళ్ళ నేమ్ మాత్రం ఇక్కడైతే ఎంటర్ చేయాలి సో దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి సో దాని తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి దాని తర్వాత మీకు మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి సో ఇక్కడ ఐడి ప్రూఫ్ దగ్గర మీకు ఆధార్ ఓటర్ పాన్ చాలా అడుగుతుంది ఇక్కడ మీరు అందరికి మ్యాండేటరీ ఆధార్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేసుకోండి అలాగే ఇక్కడ మీ ఐడి ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే మీ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి సో ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ మోల్ ఇక్కడైతే అడుగుతుంది సో మీరు టెన్త్ క్లాస్లోని మీ యొక్క మోల్స్ అయితే ఉంటుంది అనమాట టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో మీ యొక్క మోల్స్ అయితే ఉంటుంది ఆ మోల్స్ ఇక్కడైతే ఎంటర్ చేయాలి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది మోల్ మీకు టెన్త్ క్లాస్ మార్క్స్ ఇష్టం చూసుకోవచ్చు సో విధంగా ఎంటర్ చేసి ఇక్కడ ఇండియా మీద మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎకనామిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట ఇక్కడ ఒక మీ యొక్క మెయిన్ ఎంటర్ చేయాలి అలాగే నేషనాలిటీ ఆటోమేటిక్ ఇక్కడైతే వచ్చేస్తుంది అలాగే ఇక్కడ మెరిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడ్ అన్మారీడ్ అయి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని లేకపోతే అన్మ్యారీడ్ అని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సోషల్ స్టేటస్ దగ్గర ఎస్టీఎస్సీ బీసీ ఆ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సంబంధించి ఇక్కడ అయితే వస్తుంది అనమాట మీరు మీ సంబంధించి ఏ క్యాస్ట్ ఆ క్యాస్టీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఓబీసీ సంబంధించి అయితే ఓబీసీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సబ్ క్యాస్ట్ కూడా మీరు అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వల్ అయితే సబ్ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోని అక్కర్లేదు సో దాని తర్వాత పార్టిసిపేటెడ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇక్కడైతే కనిపిస్తుంది సో మీకు సంబంధించి ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ ఎస్ఎస్ సర్టిఫికేట్ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఉన్నా సరే మీరు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ డాక్యుమెంట్ కూడా మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో మీకు సంబంధించి ఉంటే మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి లేకపోతే ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని నాట్ అప్లికేబుల్ అని కనిపిస్తుంది కదా వాటి మీద క్లిక్ చేసుకోండి సో దాని తర్వాత స్పెషల్ కేటగిరీ దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు ఆర్మీ మిలిటరీ నేవీ ఇక్కడ చాలా అయితే కనిపిస్తుంది కదా వీటికి సంబంధించి మీకు ఏదైనా స్పెషల్ కేటగిరీ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ సర్టిఫికేట్ మీరైతే కింద అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్ దగ్గర కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ సో ఇవి ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోండి లేకపోతే ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని కనిపిస్తుంది కదా వాటి మీద మీరు అయితే క్లిక్ చేసుకోండి సో దాని తర్వాత మీరు మీ ఏరియా రూరల్ అర్బన్ అని అడుగుతుంది మీరు రూరల్ అంటే రూరల్ లేకపోతే అర్బన్ అంటే అర్బన్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి సో దాని తర్వాత ఆర్ యు ఎంప్లాయిడ్ అని అడుగుతుంది మీరు ఎస్సెంట్ ఎస్ లేకపోతే అని క్లిక్ చేసుకోండి మీ ఎస్సెంట్ క్లిక్ చేసిన తర్వాత మీ మీ యొక్క ఎంప్లాయ్ ఐడి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాని యొక్క సెక్టర్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క డెసిగ్నేషన్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఎంప్లాయ్ కాదు అనుకుంటే నో అని క్లిక్ చేసుకోండి నో సో నో అని క్లిక్ చేస్తే ఇవన్నీ ఏమైతే ఫిల్అప్ చేయనవసరం లేదనమాట సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే మీ యొక్క బిల్డింగ్ నేమ్ ఎంటర్ చేయాలి అలాగే మీ ఏరియా ల్యాండ్ మార్క్ అలాగే సిటీ అలాగే డిస్ట్రిక్ట్ అలాగే పిన్ కోడ్ ఈ విధంగా అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట అలాగే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అలాగే పర్మినెంట్ అడ్రస్ అని రెండు కనిపిస్తుంది అనమాట సో మీకు సంబంధించి కమ్యూనికేషన్ అడ్రస్ వేరు అలాగే పర్మనెంట్ అడ్రస్ వేరు అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ దగ్గర ఇక్కడ ఎంటర్ చేస్తారు కదా ఆ డీటెయిల్స్ అయితే వస్తుంది సో మీకు పర్మనెంట్ అడ్రస్ వేరు అంటే ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది లేదా రెండు కమ్యూనికేషన్ అడ్రస్ అలాగే పర్మినెంట్ అడ్రస్ రెండు సేమ్ అనుకుంటే ఇక్కడ ఇఫ్ బోత్ అడ్రస్ ఆర్ సేమ్ క్లిక్ అని ఉంది కదా ఇక్కడ మీరు అయితే టిక్ చేసేయండి అలా టిక్ చేసిన తర్వాత మీకు కమ్యూనికేషన్ అడ్రస్ అలాగే పర్మినెంట్ అడ్రస్ సేమ్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఆ విధంగా ఫిల్అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు మీ ఎస్ఎస్సీకి సంబంధించి అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి సో మీరు ఎస్ఎస్సి సంబంధించి ఏ ఇయర్ పాస్ అయ్యారు మీ రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అలాగే మీ ర్యాంకు అలాగే మీ యొక్క బోర్డు ఇక్కడైతే ఎంటర్ చేయాలి అలాగే మీ ఇంటర్మీడియట్ సంబంధించి ఏ ఇయర్ పాస్ అయ్యారు అలాగే మీ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు మీకు ఎన్ని మార్కులు వచ్చాయి మీ గ్రేడు ర్యాంకు అలాగే మీ యొక్క బోర్డు ఇక్కడైతే ఎంటర్ చేయాలి సో మీరు అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వైర్ డాక్యుమెంట్స్ ఉంది కదా ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోండి అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ డిఓబి అని ఉంది కదా ఇక్కడ మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయాలి అలాగే అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది కదా ఇక్కడ మీ యొక్క కేస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి అలాగే ఇక్కడ అప్లోడ్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ఉంది కదా మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయాలి అలాగే అప్లోడ్ ఐడెంటిఫీ ప్రూఫ్ డాక్యుమెంట్ అంటే మీ యొక్క ఆధార్ ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు అప్లోడ్ పార్టిసిపెంట్ సర్టిఫికేట్ అని ఉంది కదా అక్కడ మనం ఆ పార్టిసిపెంట్ దగ్గర నువ్వు అని క్లిక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ అప్లోడ్ చేయడం అవసరం లేదు దాని తర్వాత అప్లోడ్ ఇంటర్ పాలిటెక్నిక్ ఐటీ సర్టిఫికేట్ అంటే మీరు ఇంటర్ సంబంధించిన సర్టిఫికేట్ ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో దాని తర్వాత ఇక్కడ మీరు ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో దాని తర్వాత అప్లోడ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అని ఉంది కదా స్పెషల్ కేటగిరీ ఆర్మీ నేవీ ఇవన్నీ మనకైతే కనిపించాయి కదా అక్కడ నువ్వు అని క్లిక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయ అవసరం లేదు మీరు అని క్లిక్ చేస్తే ఇక్కడ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి సో దాని తర్వాత అప్లోడ్ యూజీ కన్ఫికేషన్ సర్టిఫికేట్ దగ్గర మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే అడగదు సో దాని తర్వాత మీ యొక్క సిగ్నేచర్ ఇక్కడైతే అప్లోడ్ చేయాలి సో దాని తర్వాత దాని తర్వాత అప్లోడ్ ఎంప్లాయిడ్ కార్డ్ అని ఇక్కడ అయితే అడుగుతుంది కదా సో మీకు హరి ఎంప్లాయ్ అని అడిగింది కదా అక్కడ మీరు ఎస్ఎన్ అని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఐడి కార్డ్ ఇక్కడైతే ఎంటర్ చేయాలి మీరు నో అని క్లిక్ చేశారు కాబట్టి ఇక్కడైతే ఐడి కార్డ్ అయితే మీరు అప్లోడ్ చేయాలి అవసరం లేదు సో దాని తర్వాత అప్లోడ్ ఏయు స్టాఫ్ ఐడి కార్డ్ మీకు సంబంధించి ఏయులు ఎవరైనా వర్క్ చేస్తున్నారని అడిగింది కదా అక్కడ నోన్ అని క్లిక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎటువంటి ఐడి కార్డ్ అప్లోడ్ చేయాలవసరం లేదు మీరు ఎస్ అని క్లిక్ చేసి ఉంటే మీరైతే అప్లోడ్ చేయాలి సో ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు జాగ్రత్తగా మొత్తం అప్లికేషన్ మొత్తం చూసుకోండి అలా చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద మీరైతే క్లిక్ చేయాలి సో మీరు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అయితే మీకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు కాబట్టి ప్రతి అన్నీ మీరు నీట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకుని అప్పుడు మీరైతే సబ్మిట్ చేయండి సో ఈ సబ్మిట్ చేసి ప్లీజ్ పేమెంట్ అయితే మీరైతే చేయాల్సి ఉంటుంది అనమాట దాని తర్వాత మీ పేమెంట్ చలానాలు వాటి యొక్క హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ అని ఉంది కదా వాటి మీద క్లిక్ చేసి మీరైతే మీ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట సో ఇది మీకు ఈ విధంగా ఫిల్అప్ చేసుకోవచ్చు ఆన్లైన్లో మీ అప్లికేషన్ అయితే సో ఇది అప్డేట్ల లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియో రెండు వరకు చూసినంత థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్